హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. చికెన్ పకోడీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేయాలి, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, అలాగే 2 స్పూన్స్ వరకు బియ్యపిండి వేయాలి, అలాగే 2 స్పూన్స్ శనగపిండి వేయాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేయాలి. కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చికెన్ పీసెస్కి పిండి మొత్తం పట్టుకునేలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోసి లూజ్గా చేయొద్దు. పిండి చికెన్ పీసెస్కి పట్టుకునేలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. 1/4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి, సరిపోతుంది. ఈ పకోడీలు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు. చికెన్ పీసెస్ని వెంటనే తిప్పద్దు. ఒక సైడు పూర్తిగా ఫ్రై అయ్యాక మరోవైపుకు తిప్పండి. మనం ముందుగానే కదిలిస్తే దానికి ఉన్న కోటింగ్ అనేది విడిపోతుంది. అందుకని ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరో సైడ్కి తిప్పాలి. ఈ చికెన్ పీసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడైతేనే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇలా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మరో వై వేసుకోవాలి. అంతేనండి, చికెన్ పకోడీని ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.